ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నిరాశ నిస్పృహలో సడన్గా దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. ఇది ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియచేస్తుంది. నీ జీవితంలో నువ్వు చేసినటువంటి తప్పుల వల్ల, నీ జీవితంలో నువ్వు చేసినటువంటి పొరపాటుల వల్ల, నీ జీవితంలో నువ్వు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల, నీ జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి కోపతాపాల వల్ల, ఎటువంటి నరకాన్ని అయితే నీ చేతులారా సృష్టించుకొని, ఎటువంటి నరకపు అనుభవం గుండా నువ్వు వెళుతున్నావో, అటువంటి పరిస్థితి గుండా వెళుతూ ఎందుకు వచ్చింది నా బ్రతుకిది, ఎందుకు నేను జీవించి ఉన్నాను, ఎందుకు ఇంకా బ్రతుకున్నాను, ఇలా ఎంతకాలం బ్రతుకుతాను అని నిన్ను చూసి నిన్ను నీవే నిందించుకుంటూ, పరిస్థితులను నిందించుకుంటూ, బ్రతుకున్నందుకు కూడా నిన్ను నీవు నిందించుకుంటూ, బ్రతుకునిచ్చిన దేవుణ్ణి కూడా ఇంకా ఎందుకు నన్ను బ్రతకనిస్తున్నావు, చంపేసేయి, బ్రతికి ఏమి సాధించినట్టు, బ్రతికి ఎవరిని ఉద్ధరించినట్టు, ఎందుకు నాకు ఇంకా ఈ బ్రతుకు, చంపేయరాదా అనేటటువంటి స్థితిలో మనలో ఎవరైనా జీవిస్తున్నారా? అటువంటి నిరాశ నిస్పృహ నిర్లిప్తమైనటువంటి స్థితికి చేరిపోయారా? జీవితంపైనే విరక్తి చెంది చస్తే బాగుండు అనేటటువంటి పరిస్థితికి ఎవరైనా వచ్చి ఉన్నారా? అయితే మీకు శుభవార్త, అటువంటి పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లో నువ్వు నిరసించిపోతున్నప్పుడు, నన్ను చూసేవాళ్ళు లేరు, నన్ను అడిగేవాళ్ళు లేరు, అన్నం తిన్నావా అని చెప్పి అడిగేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు, ప్రేమతో పలకరించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, నా అన్నవాళ్ళు లేరు, ఒంటరి జీవితం, ఇలా ఎంతకాలం అని అనుకుంటున్నట్లయితే, నిన్ను చూస్తున్న దేవుడు ఒకరు ఉన్నారు అనే సత్యము నువ్వు మర్చిపోవద్దు. నీ కష్టాన్ని, నీ కన్నీటిని, నీ గుండెల్లో ఉన్న గాయాన్ని గమనిస్తున్న దేవుడు ఉన్నాడో, అప్పుడు మీరు అనొచ్చు, ఉంటే మరి ఆ దేవుడు ఏమయ్యాడు? ఖచ్చితంగా నీ జీవితంలో ప్రత్యక్షం అవుతాడు. అలా ప్రత్యక్షము కావడానికి ఒక సమయం ఉంది. దేవుడు నీ జీవితంలో కలుగ చేసుకోవడానికి ఒక నిర్దిష్టమైన ఘడియ ఉంది. 40 సంవత్సరాలు ఏ మార్పు లేదు, సంపాదనలో మార్పు లేదు, స్థితిగతులలో మార్పు లేదు, తన జీవితంలో మార్పు లేదు, అదే జీవితం, అవే గొర్రెలు, అవే పర్వతాలు, అదే పని, ఆ గొర్రెలను మేపటం, ఆ గొర్రెలను శుభ్రం చేయటం, ఆ గొర్రెలు మొత్తం అంతా పాడు చేసి దాన్ని క్లీన్ చేయటం, మళ్ళీ వెళ్ళడం, మేపటం, తీసుకురావటం, 40 సంవత్సరాలు, నో ఇంప్రూవ్మెంట్, నో ప్రమోషన్. ఎంత నిరుత్సాహం, ఎంత నిస్పృహ. అటువంటి సమయంలో ఒకరోజు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మోషే, మోషే. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు మోషే? అనుకోని సమయంలో, అనుకోని సమయంలో. ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు మోషే? ఊహించని సమయంలో. ఎప్పుడు దేవుడు నీ జీవితంలో ప్రత్యక్షమవుతాడు? ఎప్పుడు దేవుడు నీ జీవితంలో కలుగ చేసుకుంటాడు? ఎప్పుడు దేవుడు నీ జీవితంలో నీ కన్నీటిని తుడుస్తాడు? ఎప్పుడు దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాన్ని తొలగిస్తాడు? ఎప్పుడొస్తుంది? నువ్వు ఊహించని సమయంలో, నువ్వు ఎక్స్పెక్ట్ చేయనటువంటి గడియలో ఆ దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు. మోషే జీవితంలో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన ఆ సమయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దట్ వాజ్ ద రైట్ టైం, అది సరైన సమయం. మన జీవితంలో చాలాసార్లు అనుకుంటాం, దేవుడు నాకు వెంటనే జవాబిస్తే బాగుండు, దేవుడు నాకు వెంటనే నాకున్న సమస్యను తీర్చేస్తే బాగుండు, నా కష్టాన్ని తొలగించేస్తే బాగుండు, నాకున్న ఆర్థిక సమస్యను తొలగించేస్తే బాగుండు, నేను అనుకున్నది దేవుడు నా జీవితంలో జరిగించేస్తే బాగుండు, అది రేపే జరిగించేస్తే బాగుండు అని చెప్పి నీ జీవితంలో నువ్వు చూడాలనుకుంటున్నా ఆ విజయం కావచ్చు, నువ్వు పొందుకోవాలనుకుంటున్నా ఆ స్థితి కావచ్చు, అందుకోవాలనుకుంటున్న ఆ ఫలము కావచ్చు,
నువ్వు నీ సమయంలో పొందుకోవాలి అని ఆశిస్తావు కానీ దాని వెనుక దేవునికి ఒక నిర్దిష్టమైన విధానం ఉంది. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. మోషే 40 సంవత్సరాలు అరణ్యములో ఎటువంటి నాయన అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదం లేకుండా, ప్రమోషన్ లేకుండా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు 40 సంవత్సరాలు అదే బ్రతుకు బ్రతికాడు. ఎంత నిరుత్సాహం, ఎంత నిర్లిప్తత! అటువంటి స్థితిలో మోషే నువ్వు దర్శించావు. మాలో ఎవరైతే నాయన ప్రభువా నాలో ఎటువంటి అభివృద్ధి లేదు, ఏ ఆశీర్వాదము లేదు, 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఇదే బ్రతుకు బ్రతుకుతున్నాను, నాయన నన్ను కనికరించు అని ప్రార్థించే వారిని దర్శించు నాయన. వారిని ఉన్న స్థితిలో నుంచి లేవనెత్తండి ప్రభువా, ఉన్నత స్థితికి నడిపించండి నాయన, ఉన్నతమైన నీ చిత్తములోనికి నడిపించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.